తుళ్లూరు గ్రామస్తులంతా దారి పొడుగునా రోడ్డు ప్రక్క నిలబడి ప్ల పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు ఆయన కారును ఆపి మరీ పూలదండలు వేసి సందడి చేశారు ఓ బ్యాచ్ మోకాళ్ళ మీద నిలబడి మరీ తమ వినమ్రత తెలియజేసింది ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీపై వెళుతున్నా కూడా అదే తంతు జడ్జిలకు సామాన్య ప్రజల్లో ఎంతమంది ఉంటారా అంటూ ఆశ్చర్యపోవడం మిగతా ఏపీ వంతైంది న్యాయ వ్యవస్థకు ప్రజలిచ్చే గౌరవం అది అనుకుందాం కానీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి టీడీపీ కార్యకర్తలు చేసిన సన్మానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు టీడీపీ కార్యకర్తలకు ఎస్సీసీతో ఏం పని వీరందరికీ ఆయన ఆరాధ్యుడిగా ఎప్పుడు మారిపోయారు పోనీ శాలువాలు దండలు వేయడానికి వారు ముందుకొస్తున్నారు సరే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ అయినా వారించాలి కదా గతంలో బీజేపీ నేతల్ని హోటల్లో రహస్యంగా కలిసినప్పుడే ఆయన వ్యవహారం తేలిపోయింది అప్పుడు రహస్యంగా ఉన్నది కాస్త ఆ తర్వాత బహిరంగ రహస్యమైంది అందుకే ఇలా బహిరంగంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయనతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థకు ప్రభుత్వంతో సంబంధం ఉండాలే కానీ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు మంచివి కావు అలాంటి సంబంధాలు కొనసాగిస్తే ప్రజల్లో వారి పట్ల విశ్వాసం సన్నగిలుతుంది సాక్షాత్తు ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కిపెట్టిన జడ్జి తన పదవీ కాలంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారనే ప్రజలు భావిస్తారు అందుకే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న రాజధాని ప్రాంత ప్రజలు రిటైర్ అయిపోతున్న జడ్జి రాకేష్ కుమార్ని సన్మానించి సాగనంపారు తమకు ఎన్నో మేళ్లు చేసిన ఆయన రుణం ఎలా తీర్చుకోవాలా అంటూ పడ్డారు ఇప్పుడు నిమ్మగడ పరిస్థితి కూడా ఇలాగే ఉంది టీడీపీ వర్గాల్లో ఆయన హీరో టిడిపి అనుకూల మీడియా ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తోంది స్థానిక ఎన్నికల వ్యవహారంతో కోర్టు కేసులు అధికారులతో చర్చలు అంటూ హంగామా చేస్తున్న నిమ్మగడ్డ ప్రభుత్వంతో మాత్రం అస్సల చర్చలు జరపరు అప్పుడు ఎన్నికల వాయిదా వేసినా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అన్ని ఏకపక్షమే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ప్రజాపక్షంగా ఉండాలి కానీ ఏకపక్ష నిర్ణయాలతో విమర్శల పాలు కాకూడదు ఇలాంటి బహిరంగ సన్మానాలతో మరింత పలుచన కాకూడదు